ఆర్సీసీ లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. హీరో ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడనే విషయం ఆయనకు కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ సినిమా షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నాడో, ఎప్పుడు దేనికి బ్రేక్ ఇస్తున్నాడో కూడా ప్రభాస్కు అర్థం కావడం లేదు. ఒకవైపు కల్కి, రాజ్సాబ్ సినిమాలు సెట్స్ పై ఉండగానే ప్రశాంత్ రీల్, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి కథలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వరుసగా సినిమాలు అయితే కమిట్ అవుతున్నాడు, కానీ ఏది ముందు పూర్తవుతుందో ఆయనకు కూడా చెప్పలేని పరిస్థితి. ఈ కన్ఫ్యూజన్లోనే 2 ఏళ్లలో 3 సినిమాలు విడుదల చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత మరోసారి భారీ గ్యాప్ తీసుకొని సాహో సినిమా చేసిన ఈయన ఆ తర్వాత మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ తర్వాత గ్యాప్లోనే వచ్చాయి. ఇప్పుడు కల్కి, రాజసాబ్ కూడా తక్కువ గ్యాప్లోనే విడుదల కానున్నాయి. ఇందులో కల్కి సినిమా షూటింగ్ అయిపోయింది, కాకపోతే 9 మే ఏపీలో ఎన్నికలు ఉండటంతో సినిమాను ఖచ్చితంగా వాయిదా వేయాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మారుతి తెరకెక్కిస్తున్న రాజసాబ్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ఆయన మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువ బడ్జెట్తో వస్తుంది. అంత మాత్రాన ఇదేదో కామెడీ సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే కన్ఫర్మేషన్ చేశాడు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు కలికి గనుక పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా రాజసాబ్ 2025 సమ్మర్లో అయితే తర్వాత విడుదల కావడం ఖాయం. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు హీరో ప్రభాస్. రాజసాబ్ కోసం ఈయన రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది. అలాగో తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి తన రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్లో వాటా తీసుకోవాలని హీరో ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. దానివల్ల నిర్మాతకు కనీసం 100 కోట్లకు పైగానే మిగులుతున్నాయి. ఎందుకంటే హీరో ప్రభాస్ ఇప్పుడు ఒక్క సినిమాకు 150 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నాడు. మారుతి సినిమా బడ్జెట్ తక్కువ కాబట్టి కనీసం 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు అవి మిగిలినట్టే. రేపు సినిమా విడుదల సమయంలో జరిగే బిజినెస్లో షేర్ తీసుకుంటాడని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చాలా మంచి పద్ధతి అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్లో షారూక్ ఖాన్ ఎప్పటి నుంచో ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. దానివల్ల తీసుకునే పారితోషకం కంటే డబుల్ డబ్బులు వస్తాయి. అదేమైనా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజసాబ్ క్లారిటీ ఇంకా పెరగడం ఖాయం. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ అంజలి. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.